కదలాలమ్మా, మొక్కలు నాటాలమ్మా, మీరు మొక్కలు నాటాలయ్యా, పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా, మీరు పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా. ప్రతిరోజు కూడా 48 వార్డ్స్ లో ఒక యొక్క
థాంక్స్ లాట్ కౌన్సిలర్ ప్లస్ నా యొక్క వార్డ్ స్పెషల్ ఆఫీసర్ ప్లస్ మున్సిపల్ సిబ్బంది ఇతర సిబ్బంది తోటి కమిటీ వేసుకొని ఉన్నాము. వాళ్ళు ఎక్కడికక్కడ ఆ వార్డ్స్ లలో తిరుగుతూ ఈ పనులు చేపించాల్సిన అవసరం ఉంది. ఫోకస్డ్ గా మూడు నాలుగు వార్డ్స్ ని ఒక్కొక్క రోజు టేకప్ చేసుకున్నప్పటికీ ఎవ్రీడే ప్రతి వార్డ్ లో కూడా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయాలి. అలానే జిల్లా వ్యాప్తంగా లక్షల మొక్కల్ని ప్లాన్ చేసుకోబోతున్నాం. దానికి అనుగుణంగానే ప్లాన్స్ రైజ్ చేసి రూరల్ నర్సరీస్ లో అర్బన్ నర్సరీస్ లో ఈ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి కావాల్సిన మొక్కల్ని కూడా మనం రైజ్ చేసుకున్నాం. మెయిన్లీ టౌన్స్ లలో ఇంకా గ్రీనరీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇంతకు ముందు తోటి చూస్తే మనం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశాం, బట్ పెట్టిన మొక్కల్ని సర్వైవల్ లో కూడా మనం అందరం కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ యొక్క వార్డ్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా ఇంటి యజమానులు కావచ్చు, లేదా రోడ్ సైడ్ ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఆ షాప్స్ కి ముందున్న ఆ షాప్ ఓనర్స్ కావచ్చు, వీరందరూ కూడా మనందరం కూడా ఈ సర్వైవల్ మీద ఒకటి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మనకు ఓవరాల్ గా గ్రీన్ కవర్ ఒకటి పెరగడం. మరి పనిచేసిన ఆయన ఏం చేసిందని నేను అడుగుతున్నా. నేను మొన్న 12వ వాళ్ళు వెళ్ళినప్పుడు తమ్ముడు చీవని చెప్పాడు, పాపం తన బాధ తను చెప్పుకుంటాడు. కొత్త వచ్చాడు సారీ మోరు కిందికి పోతలేదు అక్కడ వాళ్ళకి చెప్పుకున్నాను. దేవుడు చెప్తా కరెక్ట్ గా చూసి తీసుకెళ్తారు. దీనికి కారణం ఏంది? ఒక్క లేఅవుట్ చెప్పలేదు. అందుకే ముఖ్యమంత్రి గారి అందరినీ పక్కన పెట్టేసి లేఅవుట్ అంటే కలెక్టర్ గారి దగ్గరికి పోవాలని చెప్పాడు. ఎందుకంటే తప్పుడు పనులు చేస్తుంటా మనకి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కొన్ని దశాబ్దాలు అంటే 30-40 ఏళ్ళకెళ్ళి ఇవన్నీ చేసిన తప్పులకు ఇవాళ మనం కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. ఇవాళ మన వినమా దళిత వాడు ఎంత కులం ఆ నీళ్లు తీసుకుపోవాలి ఎడిపోవాలని అర్థం కాని పరిస్థితి. రోడ్ క్యారేజ్ వే పెద్ద ఉండాలి. ముందుగా చెట్లన్నీ కొట్టేసి పేదలు ఈడు కాడికి చేస్తేనే సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటా, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం ఆపేస్తుంది నిమిషం. మరి అవన్నీ చేయాలంటే మినిమం 100 నుంచి 150 కంపల్సరీ. అప్పుడే అది ఏదిస్తుంది. మీరు అందరూ అనుకుంటారు కావచ్చు ఇక మంచిగా పైన కేసు ఇటు ఎత్తలేదండి. వెయ్యాలంటే అంత వెయ్యాలి, దానికి చాలా డబ్బు అవసరం ఉంది. దీని ఆవశ్యకత అందరు కూడా చెప్పినా మాకు కూడా తెలుసు. కానీ నా దురదృష్టకు ఓ కరువు కాలం, కరోనా కాలంలో నేను ఎమ్మెల్యే కూర్చున్నాను. ఇంకా 40 పోలు కావాలి, 50 పోలు కావాలి, మావాడ కూడా ఇంకా 30-40 పోలు కావాలి అడిగే పరిస్థితి అంటే మరి మీ ప్రోగ్రామ్ మొదలు మేము పెట్టక ముందు ఇంకా ఎంత అగాధం అనేదో మరి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఒకవైపు ఎలక్ట్రిసిటీ వ్యవస్థను సరి చేయడం, వరకు వాటర్ సప్లైని సరి చేయడం, తర్వాత పరిశుభ్రత అయితే చాలా మనకు కొట్టచ్చినట్టుగా కనబడుతుంది. ఇది తప్పకుండా వార్డ్ కౌన్సిలర్స్ కూడా మరి ఇక్కడ కొంతమంది ఉండవచ్చు, కానీ మీ బాధ్యత ఒక్క రోజు ఒక గల్లీకి పొద్దుగా లేదు నడుచుకుంటా పోతే ఆ గల్లీలో మరి మన నాళ్ళన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, తీస్తుందా లేదా, ఆ ఏరియాలో పని జరుగుతుందా లేదా, బస్సు అంటే చెట్లు పెట్టినవి ఉన్నాయా లేవా, పెట్టినాక కూడా బతికించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. తర్వాత ఆ గార్బేజ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందా లేదా, శుభ్రంగా ఉందా లేదా, ఇంకేమవసరాలు నేను చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు అధికారులు అక్రమంగా ఈ మాత్రం చొరవ తీసుకుంటే చాలు, వార్డులలో కొట్టచ్చినట్టుగా అభివృద్ధి కనబడుతుంది. అనేక విషయాలు ఇంకా ప్రజలు మనకు చెప్పేటువంటి అవకాశం కూడా వస్తుంది. దాని ద్వారా మనం పరిష్కారం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. చేసే అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి, చేసే అవకాశం ఉంది. మళ్ళీ కూడా మొన్న ఇది జిల్లా కేంద్రం, మనం 10 సంవత్సరాల కోరిక జగిత్యాల జిల్లా కావాలి, జిల్లా కేంద్రం అయింది. అయిన తర్వాత ఇక్కడ అన్ని అంగులు కూడా రావాలి. ఈ మధ్య కాలంలోనే మనకు గొప్ప విషయం ఏంటంటే మెడికల్ కాలేజ్ అందరి మనసులు ఉన్నటువంటి మాట, మెడికల్ కాలేజ్ రావడం అనేటువంటిది మనకి ఎంతో గర్వకారణం. ముఖ్యమంత్రి గారికి సందర్భంగా పట్టణ ప్రజలతో జిల్లా ప్రజలందరూ కూడా మరి మనము చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే అదొక ఈ జిల్లాకు ఒక అసెట్ మనకి, పేదవాళ్ళకి ఎంతో రకాల చదువుకునే పిల్లలకే కాక దానిలో అనేక మందికి వైద్యం అందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే కాకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఇప్పుడున్న 100 పడకల ఆసుపత్రి 300 పడకల ఆసుపత్రి చేయడం, కొత్త బిల్డింగ్ కట్టుకోవడం అనేటువంటి మాకు ఉంది. అది కాక మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి ఏదైతే ల్యాబ్ ఏమంటుందిక్స్ ఆ ల్యాబ్ ను మనం ప్రారంభం చేసుకోవడం అనేటువంటిది, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకునేది చాలా మందికి తెలియాలి. పత్రికల చదువుతో ఎక్కువ చదువుతారు, 57 టెస్టులు
మీకు ఫ్రీగా చేసినటువంటి వెసులుబాటు. గతంలోనే చాలా దారుణంగా ఉన్నటువంటి హెల్త్ వ్యవస్థను ఈరోజు డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, ఆఖరికి ల్యాబ్స్ కావచ్చు, 300 పడకల ఆసుపత్రి కావచ్చు, రానున్న కాలంలో నాకు తెలిసి మా డాక్టర్ గారు సుద్దాస్తాం ఏమనుకోవద్దు కానీ మా మా కామంటి మేడం కూడా ఏమనుకోవద్దు కానీ రానున్న కాలంలో ఇదే ముఖ్యమంత్రి ఇదే ప్రభుత్వం ఇట్లే కొనసాగినట్టయితే మీ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే మనిషి మా పేదలు ఉండాలని మాట్లాడుతున్నారు. ఈ సందర్భం ఎందుకంటే ఈ